కపాల మోక్షం అమాయకత్వ భక్తుడు వీడు స్వయంగా నాకు తమ్ముడు వరుస అవుతాడు మా పెదనాన్నగారు అబ్బాయి పేరు యజ్ఞకిషోర్ పాపం అమాయకంగా కనిపించే అతి తెలివైన వాడు వీడికి అన్ని విషయాలు కావాలి అవసరం లేని విషయం అంటూ ఏదీ ఉండదు అలాగే అందరూ కావాలి ఎవరు ఎప్పుడు ఉపయోగపడతారో అప్పుడు వారిని ఉపయోగించుకోవడంలో మంచి దిట్ట అందరితో సత్సంబంధాలు ఉంచుకుంటాడు ఎవరు ఏమి తిట్టినా అవమానించినా బయటపడడు మనస్సులో ఉంచుకుంటాడు అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీసి దెబ్బ కొడతాడు మనుష్యల్లో ఇలాగా కూడా ఉంటారని వీడి ద్వారానే నేను తెలుసుకున్నాను పాపం వీడికి దేవునియందు అమాయకత్వ భక్తి ఉంది మా గుడి జాతర జరిగే సమయంలో మా ఊరికి వచ్చేవాడు చిన్న పూజారిగా నాకు తోడుగా సహాయం చేయడానికి అవతారం ఎత్తేవాడు పాపం వీడి అమాయకత్వ భక్తితో నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు అది ఎలా అంటే వీడికి పసుపుతో గణపతిని పూజలో ప్రథమ పూజ చేస్తారని కూడా తెలియదు మా గుడిలో జరిగే జాతర సమయంలో స్వామివారికి ఐదు రోజుల కళ్యాణ మహోత్సవాలు చేస్తారు మొదటి రోజు పెళ్ళికొడుకుని చేసే తంతు ఉంటుంది గుడి బయట అన్నీ సిద్ధంగానే ఉన్నాయి ఒకసారి ఈ తంతు ప్రారంభమయ్యే సమయానికి మా నాన్నగారికి పసుపు గణపతి కావలసి వచ్చింది అది గుడి లోపల శివుడి దగ్గర ఉంది అక్కడ నాకు ఏదో పని తగిలి నేను ఇంటికి వెళ్ళాను మా నాన్నగారు అక్కడే ఉన్న వీడికి ఒరే గుడి లోపల గణపతి ఉంటాడు దాన్ని తీసుకుని రా అన్నారు వీడు గుడి లోపలికి వెళ్ళాడు ఎంతసేపటికి బయటకు రావడం లేదు దాంతో మా నాన్న కోపం వచ్చి పెద్దగా మైక్లో అరుస్తున్నాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న నాకు గుడిలో ఏదో గడబిడ జరుగుతోందని గబగబా మా అయ్య దగ్గరికి వెళితే ఆయన వెంటనే మన వాడికి గణపతిని తీసుకుని రమ్మని చెప్పాను పది నిమిషాల పైన అయ్యింది మన వాడు ఏం చేస్తున్నాడో చూడు పూజకి ఆలస్యం అవుతోందని అనగానే లోపల ఉన్న పసుపు గణపతిని తీసుకోవడానికి వీడికి ఎంత సమయం అవసరమా అని అనుకుని లోపలికి నేను వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వక కొన్ని క్షణాలు బిత్తరపోయాను ఎందుకంటే మనవాడు పసుపుతో చేసిన గణపతిని కాకుండా అక్కడ ఉన్న మూడు అడుగుల రాతితో చేసిన గణపతి విగ్రహం మూర్తిని కదిలించడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటే వాడిని ఏమనాలో అర్థం అవ్వక వాడి చేత ఆ పని ఆపించి గుడిలో శివుడి దగ్గర ఉన్న పసుపు గణపతిని వాడి చేత మా అయ్యకి పంపించి పూజ ఆరంభమైందని తెలుసుకుని కొంత స్థిమితపడి మన వాడిని దగ్గరకి పిలిచి అసలు ఏం జరిగిందని అనగానే దానికి వాడు అమాయకంగా ఏముంది బాబాయ్ గణపతిని తీసుకురమ్మన్నాడు గుడి లోపల ఈ గణపతి విగ్రహం కనిపించింది చూస్తే కదలడం లేదు రావటం లేదు అక్కడేమో బాబాయ్ ఏమిరా గణపతిని తీసుకుని వస్తున్నావా లేదా నన్ను రమ్మంటావా అంటాడు ఇక్కడేమో ఈ విగ్రహం రావడం లేదు దీన్ని ఎలా బయటకు తీసుకుని రావాలో అర్థమయ్యి చావలేదు అనగానే అది కాదురా అంత పెద్ద విగ్రహమూర్తితో బయటకు ఏమి పూజ చేస్తారో ఆలోచించవద్దు అన్నప్పుడు వాడు వెంటనే నాకేం తెలుసు బయట ఊరేగింపు ఉత్సవ విగ్రహం మూర్తులు ఉన్నాయి కదా అలాగే ఇది కూడా ఉత్సవ విగ్రహం అనుకున్నాను అనగానే వాడిని ఏమనాలో అర్థం అవలేదు వాడు వెంటనే బాబాయ్ నాతో ఒరే నాకు పసుపు గణపతి కావాలని నాకు అర్థమయ్యే విధంగా చెప్పి ఉంటే పసుపు గణపతిని తెచ్చిపెట్టేవాడిని ఆయన ఏమో గణపతిని తీసుకురమ్మని చెప్పినారు అంతే నాకు గణపతి కనిపించింది కాకపోతే ఇది సమయానికి బయటికి రాలేదు నువ్వు వచ్చి చెప్పేదాకా ఇది బయటకు రాదని నాకు తెలియదు ఏమైనా పని నాతో చేయించుకోవాలంటే నాకు అర్థమయ్యే విధంగా పూర్తిగా చెప్పాలి అని అంటుంటే వాడి అమాయకత్వ భక్తికి నాకు నవ్వు ఆగలేదు నేను రావటం కొంత ఆలస్యం అయినట్లయితే ఆ రాతి విగ్రహమూర్తిని ఎలాగైనా పెకలించి బయటకు తీసుకుని వస్తే బయట ఉన్నవారి పరిస్థితి చూసి ఊహించిన నాకు నవ్వు ఆగలేదు భక్తి విషయంలో ఆధ్యాత్మిక విషయాల్లో ఇలాంటి అమాయకత్వానికి తావు ఇవ్వరాదని ఉండరాదని ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో వీడి ద్వారా తెలుసుకున్నాను నాకు నేను జాగ్రత్త పడ్డాను ఇంకా నా నిజ గురువులు ఎవరో తెలుసుకోవాలని ఉందా ఇంకా ఆలస్యం ఎందుకు ముందుకి నాతో ప్రయాణించండి శుభం బుయాత్